జిల్లాలో ఏనుగుని చంపిన వారి ఆచూకీ తెలిపితే 2 లక్షల నజరానా. నేరెడ్మెట్లోని దేవీనగర్లో నివసించే వ్యక్తి ప్రకటన. కేరళలో గర్భిణి ఏనుగుని చంపిన ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. మనిషి ఇంత అరాచకానికి దిగజారుతాడా అనే ఆలోచన అందరిలో కలిగింది. లాక్డౌన్ సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న మూగజీవాలకు తన సొంత గ్యారేజ్లో ఆహారం వండి నగర వ్యాప్తంగా పంపిణీ చేసేవారు ఒకవైపు ఉంటే, మరోవైపు ఆహారంలో పేలుడు పదార్థాలు పెట్టి జంతువులకు తినిపించే మానవ మృగాలు కూడా ఇదే సమాజంలో ఉన్నారు. కేరళలో ఏనుగుని చంపిన ఘటనపై నేరెడ్మెట్లో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందిస్తూ ఏనుగుని హతమార్చిన వారి ఆచూకీ తెలిపిన వారికి తన వంతుగా 2 లక్షల నగదు అందజేస్తానని ప్రకటించారు. నా సోషల్ మీడియాలో కేరళలో ఒక ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ పైనాపిల్తో ఉన్న క్రాకర్స్ తిని చచ్చిపోయిందనే వార్త చాలా బాధ కలిగించింది. ఇది కేరళలో రెగ్యులర్గా జరుగుతున్న యాక్టివిటీ. టీవీలో కూడా వార్తలు వచ్చాయి. ఇలా చాలా యానిమల్స్కి ఫ్రూట్స్ తోటి క్రాకర్స్ ఇచ్చి వాటిని చంపడం జరుగుతోందని. మన యొక్క ఎడ్యుకేషన్ వాల్యూ సిస్టమ్స్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చి ఈ యానిమల్స్ని కేర్ ఎలా తీసుకోవాలి, వాటితో ఎలా ఉండాలన్నది కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే నిన్న జరిగిన సంఘటన మీద ఇమీడియట్గా స్పందిస్తూ ట్వీట్ చేశాను. ఆ ట్విట్టర్లో ఏమని పెట్టానంటే, ఈ యానిమల్ని ఎవరైతే నేను ప్రెగ్నెంట్ యానిమల్ని ఎవరైతే చంపారో వారి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక 2 లక్షల రూపాయలని నా తరఫున ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి ఇస్తానని చెప్పి నేను ట్వీట్ చేశాను. దానికి స్పందించి చాలామంది కూడా ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి తమ కూడా నాతో కలిసి ఈ విషయంలో సపోర్ట్గా ఉంటామని చెప్పి చెప్పటం జరిగింది. నిజంగానే ఇలాంటి క్రుయాలిటీ ఆన్ యానిమల్స్ నిజంగానే ఆగాలి. మనం వాటిని కేర్ తీసుకునేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.